मरी मन చెప్పుకున్నట్లయితే ఫిఫ్త్ లెసన్ చెప్పుకున్నట్లయితే శతక మధురి అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ మరి లాస్ట్ గాని గమనించినట్లయితే ఐదు లెసన్లు ఐదు పాఠాలు అయిపోయినాయి ఐదో పాఠం శతక మధురిమ ఆ శతక మధురిమలో ఉన్నటువంటి పద్యాలన్నిటిని కూడా మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను మరి ఎంత మంది నేర్చుకున్నారు అది మీకే తెలుసు ఓకే అట్లీస్ట్ మనకు ఒక నాలుగు పద్యాలు ఎవరు దీక్షకు సిద్ధం కండి దాంట్లో మనం ఇప్పుడు ఈ యొక్క పేజీ కూడా అనేది వస్తుంది చూడండి ఒకసారి మీకు కూడా కనపడకపోతే జూమ్ చేసుకుని ప్రణవంగిత రాయకమ్మ ఈసారి నెక్స్ట్ రాసే అవకాశం లేదు మీకు అది అన్న ఉన్నది ఓకే తయారు కావడం అని అర్థం సిద్ధం కావడం అంటే తయారు కావడం అంటే ఏదైనా సరే ఒక కార్
కార్యాన్ని నెరవేర్చుకునేంత వరకు విశ్రమించకుండా మనము తయారు కావడం పట్టుదలగా ఏదో ఊరికనే కాదు పట్టుదలగా తయారు కావడమే దీక్షకు సిద్ధం కండి అని అర్థం మరి ఇక్కడ ఏమున్నది ఒకసారి ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి నేను చూడండి స్వచ్ఛతకై శ్రమిద్దాం స్వచ్ఛతలో చరిద్దాం స్వచ్ఛ భారత్ కు సన్నద్ధం కండి సిద్ధం కండి అక్కడ అంతకుముందు మనం తెలుసుకున్నాం మరి ఈ స్వచ్ఛ భారత్ ఎటువంటిది ఆల్రెడీ మీకు తెలుసు మీరు కూడా మీ యొక్క క్లాసులు అన్నిటిని కూడా చాలా స్వచ్ఛంగా ఉంచుతారు చాలా ఎలాంటి అంటే పరిశుభ్రంగా ఉంచుతారు కాబట్టి మీకు ఈ స్వచ్ఛ భారత్ గురించి తెలుసు ఇది ఒక కరపత్రం ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రెండు అంశాలు ఓకే మరి రెండు అంశాలు ఒకటి ఏమిటి అని అంటే కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను తెలపడం కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను తెలపడం రెండోది వచ్చేసి 1969 తెలంగాణ ప్రజా సమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం ఈ రెండు అంశాలను ప్రస్తుతం ఇక్కడ కరపత్రం గురించి మనసుకుందాం ఇక్కడ కరపత్రం అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది మనం గమనించినట్లయితే కరపత్రం ఫస్ట్ వచ్చేసి ఏముంది హెడ్డింగ్ ఉంది అర్థమైందా దీని హెడ్డింగ్ పక్కన వచ్చేసి రెండు పక్కన వచ్చేసి ఏమున్నాయి రెండు స్లోగన్స్ అంటే వాటిని ఏమంటారంటే నినాదాలు అనేవి ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి ప్రియమైన విద్యార్థులు చూడండి ప్రియమైన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇటీవల మన స్వచ్ఛ భారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెలిసిందే మొత్తం అంటే దేశం మొత్తం కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పరిశుభ్రంగా ఉండాలి భారతదేశం అనేది కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మన ప్రధానమంత్రి అనేది పెట్టడం జరిగింది అందుకని ప్రజల బాధ్యతారాహిత్యం ఓకే బాధ్యతారాహిత్యం రాహిత్యం అంటే ఏమిటి అంటే లేకపోవడం వలన బాధ్యత రాహిత్యము అంటే బాధ్యత లేకపోవడం వలన అంటే ప్రజలకు బాధ్యత లేదు ఎందుకంటే కేవలం మన ఇల్లు లేకపోతే మనం శుభ్రంగా ఉంటే చాలు బయట ఎలా ఉన్నా ఏమీ అవసరం లేదు అనే ఆలోచనతో ప్రజలు బాధ్యత రాహిత్యం బాధ్యత లేదు రాహిత్యం అంటే లేకపోవడం వల్ల బాధ్యత లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది సార్ నేను కూడా కనపడతాను కదా ఇక్కడ కనపడలేదు ఓకే బాధ్యత మరి దేశవ్యాప్తంగా పేరుకుపోతున్నటువంటి అపరిశుభ్రతను అనతికాలం అంటే తక్కువ కాలంలోనే తొలగించాలనేదే ఒక దీక్ష చేపట్టాం అంటే ప్రజలు బాధ్యత రాహిత్యం వల్ల అంటే బాధ్యత లేకపోవడం వల్ల ఈ యొక్క దేశం మొత్తం కూడా ఈ చెత్త చెదారంతో నిండి ఉన్నది అందుకని అనతికాలం ఈ తక్కువ కాలంలోనే ఏం చేయాలన్నాడు తక్కువ కాలం ఒక దీక్ష చేపట్టాం ఇది ఏం చేయాలి ఈ యొక్క అపరిశుభ్రతను తొలగించాలి అనేది ఒకటి దీక్షలా చేపట్టాం నిరంతరం అంటే ఎల్లప్పుడూ కొనసాగవలసినటువంటి ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే అంటే ఎప్పుడు కూడా ఇది అనేది ఈ చెత్త అనేది ఈ రోజు తీసేస్తే సరిపోతుంది అనేది కాదు ప్రతిరోజు అనేది తీసి పరిశుభ్రంగా అనేది ఉండాలి అలాగే నిరంతరం అంటే ఎల్లప్పుడు కూడా ప్రతిరోజు ఎప్పుడు కూడా ఇది జరుగుతూనే ఉండాలి యొక్క పని అందుకని ముఖ్యంగా విద్యార్థులు అనే వాళ్ళు భాగస్వాములు కావాలి కాబట్టి మీ పరిసరాల్లో పోకుపడ్డ అంటే మీ పరిసరాల్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారాన్ని తొలగించుకుంటూ వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి అంటే వ్యక్తిగత శుభ్రత అంటే ముఖ్యంగా మనం శుభ్రంగా ఉండాలి మంచిగా ఉండాలి అటువంటి వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను మనం శుభ్రంగా ఉంటూ మన ఇల్లును శుభ్రంగా ఉంటూ సమాజం అంటే సమాజాన్ని కూడా పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి రోగాలు ఇటువంటి ఏం రావు ఈ యొక్క ఆలోచన అంతా కూడా మనం తెలియజేసి 10 మందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం అంటే మీరు సాకారమయ్యే దిశగా అంటే అమలయ్యే దిశగా అంటే ఈ యొక్క భారతదేశం మొత్తం కూడా ఈ చెత్త చెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా ఉంటుందని మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాము అంటే అని చెప్పడం జరిగింది అందుకని రానున్న రోజులలో కూడా భారతావని పరిశుభ్రంగా
भारत परडे परडे अंटे विस्तरी नेरवे भारत परिशुभ्र भारत देश नेरवे परडे अंटे విస్తరించాలని లేదా వెలగాలని భారతంగా పరిశుభ్ర భారతంగా వెలగాలని మనం కోరుకుందాం. ఇది జారీ చేసినటువంటి వారు ఎవరంటే వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ రాష్ట్రం. ఓకేనా? ఇది దీని గురించి మొత్తం కొన్ని కింద ప్రశ్నలు ఉన్నాయి. మరి దీని కింద ప్రశ్నలు ఉన్నాయి చూడండి. కింద ప్రశ్నలు ఇచ్చాడు. ఏంటి ఆ ప్రశ్నలు అనేవి ఒక్కసారి గమనిస్తే చూడండి. ప్రశ్నలో మొదటి ప్రశ్న, ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూశారా అన్నాడు. మీరు ఎక్కడైనా చూశారా టైప్ చేయండి. మీరు ఎక్కడైనా చూశారేమో చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎక్కడైనా చూశారా? వెరీ గుడ్, చూశారు అశ్విని, చూశామన్నది. ఓకే వాసవి, వెరీ గుడ్. ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూశారంటే చూశామని అన్నారు. వెరీ గుడ్. ఎస్ లిఖిత, వెరీ గుడ్. మరి వెరీ గుడ్ అలైక్య. ఎస్ సార్. శైలజ, లాస్యప్రియ, ఓకే నిఖిత, సింధుజ, ఓకే అందరూ చూశారు, వెరీ గుడ్. మరి ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు? రెండో ప్రశ్న, ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు? ఇట్లా పంచిపెట్టేటటువంటి పత్రాలను ఏమంటారు చెప్పండి. వెరీ గుడ్, కరపత్రం, వెరీ గుడ్. పాంప్లెట్, ఇంగ్లీష్లోనేమో పాంప్లెట్ అంటారు, తెలుగులోనేమో కరపత్రం అని అంటాము. వెరీ గుడ్. చాలా మంది ప్రతీక్ష, వెరీ గుడ్. సాయి పూజిత, అందరూ కూడా ఇలా శ్రీజ ఇలా పంచిపెట్టేటటువంటి పత్రాలు ఏమంటారంటే కరపత్రాలు, ఇంగ్లీష్లో వచ్చేసి పాంప్లెట్ అంటారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు నవ్య. ఓకే కరపత్రం. నెక్స్ట్, వీటిని ఎందుకు పంచి పెడతారు? ఇది చెప్పండి, వీటిని ఎందుకు పంచి పెడతారు? ఈ కరపత్రాలను ఎందుకు పంచి పెడతారు? ఓకే ఎందుకు పంచి పెడతారు? ఆ వీటిని ఎందుకు పంచి పెడతారు చెప్పండి, వీటిని ఎందుకు పంచిపెడతారు? వెరీ గుడ్, టు నో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి తెలియడం కోసం. ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక విషయాన్ని అంటే ఒక సమాచారాన్ని, ఒక విషయాన్ని ప్రజలందరికీ తెలియడం కోసం వీటిని పంచిపెడతారు. వెరీ గుడ్. ఏదైనా ఒక విషయాన్ని లేదా సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం వీటిని పంచిపెడతారు. వెరీ గుడ్ లాస్యప్రియ, వెరీ గుడ్. ఇది నానా మనకు ఇక్కడ చదవండి, ఆలోచించండిలో మనం ఏం తెలుసుకున్నాం? కరపత్రం అనేది ఎలా ఉంటుంది, మరి కరపత్రం అనేది దేని తెలియజేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ కింద పాఠం, నేపథ్యం, ఉద్దేశం. పాఠం ఏముంది నాన్న? నేపథ్యం, ఉద్దేశం. మరి దానికైనా గమనించినట్లయితే ఒక్కసారి మన తెలంగాణ ఉద్యమం అంటే ఇప్పటి కాదు, ఏది 2006లో సాధించుకున్నదే కాదు, మొత్తం తెలంగాణ ఉద్యమం అనేది 1969 మరి ఇక్కడ సాధించుకున్నటువంటి అప్పుడే ఇది మొదలైనది అనేది తెలియజేస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మూడు దశలుగా ఇది ఉన్నది. 1952లో మనది ప్రత్యేక తెలంగాణ అంటే మనకు హైదరాబాద్ రాజ్యం కావాలి అని హైదరాబాద్ రాజ్యం నిజామాబాద్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. అప్పటి నుంచి మనం పోరాడుతున్న వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని మరలా 1969లో రెండవసారి పోరాటం చేశాం. 1969 మూడోది వచ్చేసి 1969 పోరాటం. ఆ తర్వాత వచ్చేసి 1996లో మరలా ఉద్యమం చేశారు. ఇప్పుడు ఈ రోజు మనం తెలంగాణ ఉద్యమం అనేది మొన్న కేసీఆర్ నాయకత్వాన ఏర్పడినటువంటి ఉద్యమం కాదు, దీనికంటే కూడా ముందుగానే 1969లోనే ప్రారంభమైంది. అందు కాబట్టి ఎంతో మంది అమరుల త్యాగాలకు చిహ్నంగా, చిహ్నము అంటే అర్థం గుర్తు, చిహ్నము అంటే అర్థం ఏంటిది? గుర్తు. ఓకే అక్కడ ఇచ్చారు చూడండి, తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు, ఎంతో మంది అమరుల త్యాగాలు చిహ్నం. చిహ్నం అంటే గుర్తు అని అర్థం. చిహ్నం అంటే గుర్తు, చిహ్నం అంటే అర్థం గుర్తు. ఎంతో మంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం.
త్యాగం పదానికి వికృతి పదం త్యాగం త్యాగం పదానికి వికృతి పదం త్యాగం పదానికి వికృతి పదం ఏంటంటే త్యాగం ఓకేనా మరి ఈ విధంగా తెల అమరులు అమరులు మరి అమరుల యొక్క త్యాగాలకు చిహ్నంగా గుర్తుగా సాధించుకునేదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగా సాకారమైంది మరి నెరవేరైంది. పోరాటం అంటే ఇది ఉద్యమాల ఫలితంగా అంటే పోరాటాల ఫలితంగానే మనకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అనేది సాకారమైనట్టు వచ్చింది. మరి నిన్నటి ఉద్యమానికి ముందే 1969 నిన్నటి ఉద్యమం అంటే ఎప్పుడు చెప్పాను కదా 1969 నాయకత్వాన ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాడు కదా. అంటే ఈ నిన్నటి ఉద్యమం అంటే 1996 ఉద్యమం కంటే ముందే 1969 అది ఏం పేరు 1969లో తెలంగాణ ప్రజా సమితి ఏం పేరు తెలంగాణ ప్రజా సమితి అనే పేరు తెలంగాణ ప్రజా సమితి అనేటటువంటి ఈ పేరుతోటి తెలంగాణ ప్రజా సమితి అనేటటువంటి ఈ పేరుతోటి మనం ఇక్కడ 1969లోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. 1969లో ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఏంటిది 1969లో తెలంగాణ ప్రజా సమితి అంటే మాకు 1969 యొక్క తెలంగాణ ప్రజా సమితి పేరుతోటి మరి ఏ విధంగా పోరాటం మొదలైంది దాని యొక్క రూపురేఖలు ఏంటిది అనేది తెలుసుకుందాం. అది నేపథ్యం. ఉద్దేశం వచ్చేసి ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను అంటే ఉద్యమ తీరుతెన్నులను ఏమిటి విధానాలను అంటే ఆనాటి ఉద్యమ విధానాలను తెలపడం ఈ కరపత్రం యొక్క ప్రత్యేకత. చూడండి తెలపడం అంటే 1969లో తెలంగాణ ప్రజా సమితి పేరుతో ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆ పోరాటం ఎలా జరిగింది మరి ఏంటి దాని గురించి తెలియజేయటం కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను కరపత్రం అనేది ఎలా ఉంటుంది సో మచ్ సార్ కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. రెండు 1969లో ఓకే ఇప్పుడు వినబడుతుందా నాన్న క్లారిటీగా చూడండి 1969లో ఇప్పుడు క్లారిటీగా ఉందా వాయిస్ ఇప్పుడు క్లారిటీగా ఉందా వాయిస్ నో సార్ ఓకే ఇప్పుడు క్లారిటీ ఉందా ఇప్పుడు వినబడుతుందా నో సార్ స్టార్ట్ బాక్స్ కావట్లేదా ఇక్కడ వస్తుంది సార్ ఓకే వినబడుతుంది కదా ఓకే వెరీ గుడ్ అన్నా మరి చూడండి వినబడుతుంది కదా ఓకే పావని వినబడుతుంది వెరీ గుడ్ సరే వినబడుతుంది. ఇక్కడ ఈ విధంగా రెండు అంశాలు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటిది అంటే 1969లో తెలంగాణ ప్రజా సమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. అయితే ఆ యొక్క ఉద్యమం అనేది తీరుతెన్నులు అంటే విధానాలను 1969లో ఉద్యమం ఎలా ప్రారంభమైంది మరి అక్కడ ఏం చేశారు దాని యొక్క తీరుతెన్నులు దాని యొక్క విధానాలను
కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయించాడు. కరపత్రం అనేది ఎలా ఉంటుంది, మరి దానికి ఎలా రాయాలి అనేది దానిని పరిచయించాడు. రెండే రెండు అంశాలు. ఒకటి 1969 ఉద్యమం విధానాలను కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఉద్యమం ఎలా ఉంది ఏంటిదని మనం తెలుసుకుందాం. దీన్ని తెలుసుకునే విధానం ముందు కరపత్రం అంటే ఏమిటి, పాఠ్యభాగ వివరాలు. నెక్స్ట్ ఏంటిది, పాఠ్యభాగ వివరాలు. ఓకే, ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనబడుతుంది పాఠ్యభాగ వివరాలు. ఓకే, అది వచ్చేసింది చూడండి, పాఠ్యభాగ వివరాలు కనబడుతుందా. ఓకే, మరి ఈ పాఠ్యభాగ వివరాలు, ఇక్కడ పాఠ్యభాగ వివరాలను ఏమంటామంటే ప్రక్రియ అని అంటాం. ప్రక్రియ, ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది చెప్పండి. దీక్షకు సిద్ధం కండి అనేటటువంటి ఈ పాఠ్యాంశం దేనికి చెందినది, కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది నాన్న చెప్పండి, ఏ ప్రక్రియకు, కరపత్రం చెప్పండి. ఓకే, కరపత్రం అనేటటువంటి ప్రక్రియకు, వెరీ గుడ్, కరపత్రం, వెరీ గుడ్. మరి దీక్షకు సిద్ధం కండి అనేటటువంటి పాఠ్యాంశం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. మరి కరపత్రం అంటే ఏమిటి అనేది ఇందాక తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా చూడండి, ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా, వీలైనంత సంక్షిప్తంగా అంటే తక్కువ మాటల రూపంలో, తక్కువగా ముద్రిత ప్రింట్ అంటే ఎక్కువ పేజీలోకి, అసలు కరపత్రం అంటే కరము అంటే చేయి, పత్రము అంటే కాగితం, అంటే చేతికి పట్టుకునే విధంగా అనువుగా ఉండేటటువంటి కాగితాన్ని కరపత్రం అంటాము. ఇది దేనికి అంటే, ఏదైనా కానీ ఒక వ్యక్తి ఎవరికైనా, నో న్యూస్ పేపర్ కాదు నాన్న, న్యూస్ పేపర్ చాలా పెద్దది ఉంటుంది, న్యూస్ పేపర్ కాదు ఇది, పాంప్లెట్ చిన్న చిన్నవి ఉంటాయి మార్కెట్లలో, వాటిల్లో అందిస్తుంటారు కదా. జస్ట్ ఏదంటే ఒక షాపు కానీ లేకపోతే ఏదైనా ఒక సంస్థ కానీ లేదైనా ఒక వ్యక్తి ఏదైనా కానీ ఇతరులకు తెలియదు, వెరీ గుడ్ పాంప్లెట్ లాస్ట్ చెప్పయ్య రెడ్డి. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని తక్కువ మాటలలో ముద్రించి, ముద్రిత రూపంలో, అది కూడా తక్కువగా ఉండాలి, ముద్రణ రూపంలో ఉండాలి, అది అందరికీ తెలియజేసే విధంగా ఉండే విధంగా అందించేందుకు వినియోగించే పత్రమే కరపత్రం. దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్స్ అంటారు. ఏమంటారు ఆంగ్లంలో కరపత్రాన్ని, ఆంగ్లంలో ఏమంటారు, పాంప్లెట్ అంటారు. ఏమంటారు నాన్న, వెరీ గుడ్ శివాని, పాంప్లెట్స్ అని అంటారు. మరి ఇది వచ్చేసి ఈ యొక్క పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహించడం జరిగిందంటే, ఎక్కడి నుంచి, తెలంగాణ హిస్టరీ సొసైటీ అనే సంస్థ. ఏంటిది, తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009 వెలువడ్డ పుస్తకం తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేది. ఎప్పుడు వాళ్ళు 2009 ఈ పుస్తకాన్ని వెలువరించారంట. ఆ పుస్తకం పేరు ఏమిటి అంటే 1969 ఉద్యమం. ఏంటిది, 1969 ఉద్యమం, 1969 ఉద్యమం, చారిత్రక పత్రాలు, చారిత్రక పత్రాలు, 1969 ఉద్యమం, చారిత్రక పత్రాలు. మరి వెరీ గుడ్, ఆ హిస్టరీ సొసైటీ ఇది 2009 ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఎప్పుడు వెలువరించారు, 2009. ఈ 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు అనేది, ఇది వచ్చే ఈ పుస్తకాన్ని 2009 ఎవరు, తెలంగాణ హిస్టరీ సొసైటీ వాళ్ళు ఈ పుస్తకాన్ని ముద్రించి వెలువడ్డటువంటి పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. మరి దానిలో ఎలా ఉన్నది అంటే, తెలంగాణ ఉద్యమ స్థితిగతులు ఎలా ఉన్నాయి 1969 అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, మరి ఏ విధంగా పోరాటం చేశారు, అప్పుడు పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా వెలుగులోకి తెచ్చే, వెలుగులోకి అంటే మనకు తెలియచేయడం కోసం ఈ కరపత్రాలు ఇందులో ముద్రితమైనాయి. ఈ పుస్తకంలో 1969 తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది అని కొన్ని కరపత్రాలు అనేవి ఈ యొక్క పుస్తకంలో 1969 ఉద్యమం చారిత్రక పుస్తకంలో ముద్రించడం జరిగింది. ఓకే, ఆ పుస్తకం నుండి తీసుకున్నటువంటి ఒక కరపత్రమే ఈ పాఠం. ఓకేనా, మీరు ఇప్పుడు క్విజ్ కూడా ఉంటుంది, క్విజ్ మీరు అటెంప్ట్ చేయాలి, క్విజ్ కూడా షేర్ చేస్తాం. ఓకేనా,
క్విజ్ కూడా ఉంటుంది మీరు ఎవరో కూడా లీవ్ కాకండి నెక్స్ట్ లాస్ట్ 10 మినిట్స్ ఉంది నాన్న నెక్స్ట్ ఒక పార్ట్ భాగ వివరాలు అయిపోయింది తర్వాత ప్రవేశిక ప్రవేశిక చూడండి ఇక్కడ ఉన్నది ప్రవేశిక కింద ఒకసారి చూడండి ప్రవేశ ఇంకొచ్చేసాం వెరీ గుడ్ ప్రవేశిక ఒకసారి ప్రెజెంట్ స్క్రీన్ ఇది ఎట్లా సేవ్ ఓకే దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రవేశిక దీర్ఘకాలం అంటే చాలా కాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా అంటే మనము ఉద్యమం శాంతియుతంగా మనం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే మనల్ని అణచివేయాలని చూస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది మనలో ఆవేశం ఎక్కువై ఉద్యమాలు చాలా హింసాయుతంగా మారే అవకాశం ఉంది అంటే మనల్ని పట్టించుకోలేదు కాబట్టి మనకు చాలా కోపం అనేది వస్తుంటుంది అప్పుడు చాలా హింసాయుతంగా మారేటటువంటి అవకాశం ఉన్నది అందుకని ముందుగానే ఈ హింసాయుతంగా అంటే హింసక మారకుండా ఉండడానికి అటువంటి పరిణామం పరిణామం అంటే అర్థం మార్పు పరిణామం అంటే అర్థం ఏంటి ఈ పరిణామాన్ని ఊహించిన ఉద్యమ నాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణ పాలకులను ఎదిరించడం వాళ్ళని ఉద్యమాలను పిలుపునిచ్చింది ఇందుకు అనుగుణంగా రూపొందించినటువంటి 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం ఇది ఈ రోజు తెలుసుకుంది ఇప్పుడు మనం మీకు వచ్చేసి క్విజ్ ఉంటుంది అదొక్కసారి చూడండి ఓపెన్ చేసి పెట్టా అంటే నాకు ఉంటది దీంట్లో లేదు ఇప్పుడు దీంట్లో పెట్టాలి దీంట్లో ఉంది ఇప్పుడు చూడు ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఓకే క్విజ్ ఉంటుంది చూడండి ఓకేనా సార్ ఇప్పుడు వాట్సాప్లో ఉంది సార్ అది అది ఎట్లా సార్ చూడండి రన్ అవునా చూడండి వాట్సాప్లో ఉంది అది ఎట్లా చూడండి మేబీ యూఆర్ అలా ఎట్లా ఓకే డైరెక్ట్ చూసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ సేవ్ కాలేదు ఓకే సార్ ఇది ఈ లింక్ సార్ ఇది జూమ్ లింక్ సరే ఎక్కడ ఉన్నాం సార్ ఇది దీంట్లో ఉన్నదిలే అయిపోయింది అయితే అంటే కొంచెం ముందు పోతుందా హలో ఓకే కొంచెం క్విజ్ అనేది వస్తుంది నాన్న కొద్దిగా వెయిట్ అండ్ సీ కొంచెం తీసాను ఫోన్ తీసేసి ఓకే నాన్న వస్తుంది ఒక నిమిషం దీన్ని షేర్ చేయాలి అక్కడ ఓపెన్ చేస్తే టక్ టక్ వస్తుందా స్టార్ట్ లైక్ ఓకేనా రికార్డ్ ఒక నిమిషం షేర్ షేర్ రైట్ కాపీ లింక్
ఓకే చాట్ బాక్స్ లో మీకు లింక్ ఉంది, లింక్ పంపిస్తున్నా. మరి ఈ లింక్ లో క్విజ్ అటెండ్ చేయండి. చాట్ బాక్స్ లో మీకు లింక్ పంపిస్తున్నాం. చాట్ బాక్స్ లింక్ చూడండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, అది లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే ఈ లింక్ మీద క్లిక్ చేయండి అన్న. గేమ్ స్టార్ట్ అవుతుంది. క్విజ్ ఇప్పుడు మనం ఎట్లా దాన్ని ఓపెన్ చేయాలి? మనం దాన్ని చేయాలి కదా. దగ్గరికి వెళ్ళండి మీరు. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. టైం ఇంకా ముందు పెట్టాలి సార్. సరే 5000. ఓకే రాసింది సింధు శ్రీ. ఫాస్ట్ ఫాస్ట్ చేయండి అన్న, టైం చాలా తక్కువ ఉంది. ఫాస్ట్ సేమ్ ఇప్పుడు చెప్పిన లెసన్లో ఎన్ని అర్థాలు అవన్నీ కూడా చాలా తక్కువ టైం ఉంది అన్న. ఏ టైం ఏ సమయంలో కూడా క్లోజ్ కావచ్చు ఇది. ఓకేనా? ఈసారి కొంచెం ముందుగానే పెడతాం. ఇది చాలా తక్కువ టైం ఉంది, ఏ సమయంలో కూడా క్లోజ్ కావచ్చు. 2 లాస్ట్ 1 మినిట్ ఉంది. కొంచెం ఫాస్ట్ చేయలేదు. 42 పార్టిసిపెంట్ ఇట్లో ఇది చేద్దామా, స్క్రీన్ షాట్ చేద్దామా. 42 అని కొంచెం ఫాస్ట్లీ ఫాస్ట్లీ కొంచెం ఇప్పుడు చెప్పిన పాఠంలో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో ఉన్నాయి. కొంచెం ఫాస్ట్లీ లాస్ట్ 30 సెకండ్స్ లాస్ట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్. వెరీ గుడ్ ప్రణవ్ అంకిత, వెరీ గుడ్. ప్రణవ్ అంకిత మొత్తం అన్ని, ప్రణవ్ అంకిత, రుషిత, హారిక, పూజ, పూజ, ప్రియ పాటి, ప్రియ పాటిల్, వైష్ణవి, వెరీ గుడ్. వైష్ణవి ఇంకొక క్వశ్చన్ ఉంది. ఫాస్ట్ అశ్విని, వెరీ గుడ్. వైష్ణవి కంప్లీట్ చేసింది. అశ్విని లాస్ట్ 1 క్వశ్చన్. సింధు శ్రీ ఫాస్ట్ 30 సెకండ్స్. ఓకే టైమ్ ఈజ్ ఓవర్. లాస్ట్ ఏ టైమ్ లో కూడా ఇది ఆగిపోగలరు. ఓకే వెరీ గుడ్ అన్న, చాలా మంది కంప్లీట్ చేశారు. ఇంకా తొందరగా ఫాస్ట్ చేయాలి. టైమ్ ఈజ్ ఓవర్. కంప్లీట్ చేయాలి. ఎంత టైం సార్ ఇంకా? 1 మినిట్. ఫాస్ట్ లాస్ట్ 10 సెకండ్స్. ఓకేనా? కంప్లీట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొంచెం టైం తీసుకుందాం. ఓకే బాయ్, నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. ఓకే ఒక ఎండ ఎండ కొట్టే అయిపోద్ది, అదే కట్ అయిపోతుంది.